హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు మీ అందరికీ ఒక అనౌన్స్మెంట్ అండి. మన యాప్కు సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. అయితే ఈరోజు మనము టీఎస్పిఎస్సికి సంబంధించి గ్రూప్ 4 నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగింది. సో దీంట్లో భాగంగా తెలుగు మీడియం అభ్యర్థులకు 1 ఇయర్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది అందుబాటులో ఉందండి. దీంతోపాటు 20 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉన్నాయండి. సో ఆఫర్ అమౌంట్ వచ్చేసి 1499 కూడా కాదండి, కేవలం 1299 రూపాయలు మాత్రమే ఫుల్ కోర్సు మీకు అందుబాటులో ఉందండి. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు ఉంది, దీనికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో అభ్యర్థులంతా దీన్ని ఉపయోగించుకోండి. ఓకేనా, మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఎస్ చూడండి, సో క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఎస్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి సరైన అంశాలను గుర్తించండి. చూడండి, అంతర్జాతీయంగా జాతీయంగా అభివృద్ధి, శాంతి, నిరాయుధీకరణ వంటి అంశాల్లో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు. ఎస్, ఈ అవార్డు ప్రదానం చేస్తారు, కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఈ అవార్డును 1986 సంవత్సరంలో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు ప్రదానం చేయడం ప్రారంభించారు. బహుమతి రూపాయలు 25 లక్షలు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఆప్షన్ సి చూద్దాం. 1986 సంవత్సరంలో మొదటిసారిగా పార్లమెంటియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ వారికి లభించింది, ఇది కూడా కరెక్ట్ అండి. 2022 సంవత్సరం గాను భారత వైద్య సమాజానికి లభించింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. వీరి తరఫున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఐఎంఏ అంటాము, ఐఎంఏ ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్, ఎస్ వారు స్వీకరించారు, వారు స్వీకరించారు, ఇది కూడా కరెక్ట్ అండి. అంటే ఆప్షన్ ఏబిసిడి ఇవన్నీ కూడా సరైనవి. సో అన్ని పై ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవండి. సో ఈరోజు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఒక్క నిమిషం. ఎస్ చూడండి, చూడమ్మా, ఇటీవల వార్తల్లో నిలిచిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మొదటి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్గా సానియా మీర్జా ఏ రాష్ట్రానికి చెందినవారు? అంటే సానియా మీర్జా అంటే మన అందరికీ తెలుసు, టెన్నిస్ ప్లేయర్, హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్. కానీ ఈమె కాదండి, ఈమె ఫైటర్ పైలట్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అట అంటే ఈమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మొదటి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్గా నిలవడం జరిగింది. చూడండి, దీంతోపాటు రీసెంట్గా మహిళలకు సంబంధించి, పైలట్లకు సంబంధించి ఒక మహిళ చాలా ఇంపార్టెంట్, శివాంగి సింగ్ ఏంటంట అంటే రాఫెల్ యుద్ధ విమానాన్ని, రాఫెల్ ఫైటర్ జెట్ని నడిపించిన మహిళగా ఆమె గుర్తింపు పొందడం జరిగింది. శివాంగి సింగ్, ఇది గుర్తుపెట్టుకోండి, రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపిన పైలట్ ఎవరట అంటే శివాంగి సింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా చెప్తున్నాం, అందరికి తెలిసిన విషయం ఏంటంట అంటే ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు సార్? అంటే అక్టోబర్ 8 ఎయిర్ ఫోర్స్ డేగా జరుపుకుంటాం. అదేవిధంగా జనవరి 15 ఆర్మీ డేగా జరుపుకుంటాం. మరి నేవీ డే ఏందో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ నూతన ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? డైరెక్ట్ ఆన్సర్ చూసేద్దాం. పుష్పకుమార్ దహల్ ప్రజెండ. ఈయన ఇప్పటికీ అంటే దీంతో కలిపి మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. మరి బిద్యాదేవి భండారి ఎవరట అంటే నేపాల్ ప్రస్త అధ్యక్షురాలండి. నెక్స్ట్ కేపీ శర్మ ఓలి ప్లేస్లోనే పుష్పకుమార్ దహల్ ప్రజెండ ఇప్పుడు విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్, జింగ్మే కేసర్ నాంగ్యల్ వాంగ్చుక్, ఈ పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. జింగ్మే కేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ వీళ్ళు ఎవరట అంటే ఈయన భూటాన్ రాజు. చూడండి, భూటాన్ రాజధాని ఏంటి? థింపు అండి. భూటాన్ కరెన్సీ ఏంటట అంటే గుల్ట్రమ్, ఇది గుర్తుపెట్టుకోండి. గుల్ట్రమ్ కరెన్సీ ఆఫ్ భూటాన్, గుల్ట్రమ్. సో నెక్స్ట్ ఆప్షన్, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జాతీయ 35వ పుస్తక ప్రదర్శన ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది సార్? అంటే హైదరాబాద్లోనే జరిగింది. జాతీయ 35వ పుస్తక ప్రదర్శన హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈసారి చూడండి, ఎప్పట్లానే ఈ సంవత్సరం కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. అయితే
చాలా పెద్ద పుస్తక ప్రదర్శన అండి. వీలైనంత వరకు వెళ్ళే ప్రయత్నం చేయండి, మంచి మంచి పుస్తకాలు కూడా దొరుకుతాయి. అయితే ఈసారి ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్టాల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా ఉందంటే ఆయన పైన రాసిన పుస్తకాలు అన్నీ కూడా అందులో అందుబాటులో ఉంటాయి. సో అతి తక్కువ ధరకు పుస్తకాలు దొరుకుతాయి కాబట్టి మీరందరూ వెళ్ళి కొనుగోలు చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2020కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి. జస్ట్ చూడండి, జాతీయ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2022 భోపాల్లో జరిగింది. మరి భోపాల్ అంటే ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ స్టేట్ యొక్క క్యాపిటల్ సిటీ మధ్యప్రదేశ్. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ 50 కిలోల విభాగంలో తన ప్రత్యర్థి అనామికపై 4-1 తేడాతో స్వర్ణం గెలిచింది. అవునండి, ఎస్ కరెక్ట్. లవ్లీనా బోర్గోహిన్ 75 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, ఇస్తాంబుల్లో జరిగిన ఐబిఏ అంటే ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్, ఓకేనా, ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. సో వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా నిఖత్ జరీన్ స్వర్ణం సాధించింది. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. సో మరి ఈ నిఖత్ జరీన్ అంటే ఈమెకు ఇక్కడ క్వశ్చన్కి 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి. అంటే థర్డ్ ఆప్షన్ ఏబిసి మరియు డి అన్నీ సరైనవి. అయితే చూడండి, నిఖత్ జరీన్ అందరికి తెలిసిన ప్రముఖ బాక్సర్, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించిన బాక్సరు. అయితే ఆమె చిన్న వయసులోనే చాలా అచీవ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో బాక్సింగ్ అనగానే మనకి ఇండియాలో గుర్తొచ్చే పేర్లు మెయిన్గా పురుషుల్లో మహిళల్లో ఎట్లా తీసుకున్నా కానీ ఫస్ట్ ప్లేస్లో ఎప్పుడైనా మేరీ కోమ్ మనకు గుర్తుంటుందండి. అదేవిధంగా ఈ మధ్యలో నిఖత్ జరీన్, అదేవిధంగా ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించిన లవ్లీనా బోర్గోయిన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈమె అసోం స్టేట్కి సంబంధించింది. సో లవ్లీనా బోర్గోయిన్ ఈమెకు 2020 టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని కూడా సాధించడం జరిగింది. ప్రముఖ వ్యక్తులు, వాళ్ళకు సంబంధించిన ఏ రంగాలకు సంబంధించిన వ్యక్తులు అనేది ఖచ్చితంగా అందరు గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అనేది ఉంటుంది. మరి ఇస్తాంబుల్లో అంటే ఇస్తాంబుల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే టర్కీ అండి. టర్కీ పేరు మార్చడం జరిగింది తుర్కియే. అంటే అక్కడ జరిగిన ఈ కాంపిటీషన్లో 52 కేజీల విభాగం, చూడండి ఇస్తాంబుల్లో జరిగిన ఐబిఏ వరల్డ్ ఛాంపియన్షిప్ అంటున్నాం కదా, ఇక్కడ మాత్రం 52 కిలోల విభాగం అండి. ఓకేనా, 52 కిలోల విభాగంలో ఈమె స్వర్ణ పథకం సాధించింది. అంటే ఐపీఎల్లో వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవరు గెలిచినారు అంటే నిఖత్ జరీన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దేవభూమి ద్వారకా కారిడార్ అనే కార్యక్రమం అతిపెద్ద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ నిర్మిస్తుంది? ద్వారకా అనగానే మనందరికీ ఆటోమేటిక్గా గుర్తు రావాల్సిన పేరు, ద్వారకా అనగానే మనందరికీ కూడా గుజరాత్ రాష్ట్రము గుర్తుకు రావాలి. ఎస్, ఆన్సర్ ఏంటంట అంటే సెకండ్ ఆప్షన్, ద్వారకా నగరి గుజరాత్లో అండి. సో చూడండి, ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీకృష్ణుని విగ్రహాన్ని ద్వారకా నగరి, అది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. గుజరాత్ ప్రభుత్వము, దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తుంది. సో గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా దగ్గర అతిపెద్ద శ్రీకృష్ణుని విగ్రహాన్ని నిర్మిస్తున్నారు దీనికి సంబంధించి. సార్ మరి ఏంటి మధుర అంటే? మధుర అనేది అంటే శ్రీకృష్ణుని జన్మస్థలం అండి. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఇది, శ్రీకృష్ణుని జన్మస్థలం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని జన్మస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మధుర అనే ప్లేసు. ఇది ఏంటంట అంటే ద్వారకా నగరి పరిపాలించిన ప్రదేశం కూడా ఇది. నెక్స్ట్, నట్వారా రాజస్థాన్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలోనే అతిపెద్ద శివుని విగ్రహం రాజస్థాన్లో, అతిపెద్ద శివుని విగ్రహాన్ని రాజస్థాన్లో రాజస్థాన్ ప్రభుత్వము ఏర్పాటు చేస్తుంది, శివుని విగ్రహము. నెక్స్ట్, గైర్సైన్ అంటే చూడండి ఉత్తరాఖండ్ అని రాస్తున్నాము. ఉత్తరాఖండ్కు స్పెషాలిటీ ఏంటంటే ఉత్తరాఖండ్కి 2 క్యాపిటల్ సిటీస్ ఉంటాయండి. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్కి కూడా 2 క్యాపిటల్ సిటీస్ అండి, సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్. ఓకేనా, ఇక్కడ గైర్సైన్ అనేది వింటర్ క్యాపిటల్ అండి. వింటర్ క్యాపిటల్ ఉత్తరాఖండ్, వింటర్ క్యాపిటల్ ఏంటంట అంటే గైర్సైన్. సమ్మర్ క్యాపిటల్ ఉత్తరాఖండ్. సో చూడండి, గైర్సైన్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వింటర్ క్యాపిటల్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఇది గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ క్వశ్చన్, వీర్ బాల్ దివాస్ ని ఎప్పుడు జరుపుకుంటారు? వీర్ బాల్ దివాస్, చూడండి, వీర్ బాల్ అంటే వీర్ అంటే వీరులు, బాల్ అంటే బాలులు, దివాస్ ఎప్పుడు జరుపుకుంటారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గా డిస్కషన్ చేద్దామండి. డిసెంబర్ 26, ఇది 2021లో ప్రకటించడం జరిగింది. మరి వీర్ బాల్ దివాస్ ఏంటంటే సిక్కుల పదవ గురువు, సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్, సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్, గురు గోవింద్ సింగ్, గురు గోవింద్ సింగ్ కి 4 కుమారులు ఉన్నారండి. ఈ 4 కొడుకులు కూడా యుద్ధంలో యుద్ధం చేస్తూ అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ వీర మరణం పొందడం జరిగింది. అందుకే వీర బాల దివాస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్, తన 4 కొడుకులు కూడా యుద్ధం చేస్తూ మరణించడం జరిగింది. అందుకే వీర్ బాల్ దివాస్గా జరుపుకుంటున్నాము, వీర్ బాల్ దివాస్ డిసెంబర్ 25. సో మిగతా ఆప్షన్స్ కూడా మనము చూద్దాము. జనవరి 12 స్పెషాలిటీ ఏంటంటే జాతీయ యువజన దినోత్సవం అండి. జాతీయ యువజన దినోత్సవం, యువజన దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం, జాతీయ యువజన దినోత్సవం అనేది ఎవరి పుట్టినరోజు సందర్భంగా మనం జరుపుకుంటామట అంటే స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటామండి. నెక్స్ట్ ఫిబ్రవరి 21 స్పెషాలిటీ ఏంటంటే అంతర్జాతీయ మాతృభాషల దినోత్సవం, మాతృభాషల దినోత్సవం. ఆల్రెడీ నేను దీని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. హిందీ డే గురించి కూడా మనం డిస్కషన్ చేసాం. ఇంటర్నేషనల్ హిందీ డే, నేషనల్ హిందీ డే, ఇంటర్నేషనల్ హిందీ డే, అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవము, అంతర్జాతీయ హిందీ భాషా దినోత్సవం అనేది జనవరి 10 అండి. జాతీయ హిందీ దివాస్ అనేది సెప్టెంబర్ 14వ తేదీన మనం జరుపుకుంటాము. నెక్స్ట్ అక్టోబర్ 16 అండి, ఇది వరల్డ్ ఫుడ్ డే. చూడండి, వరల్డ్ ఫుడ్ డే అనగానే మనకు గుర్తు రావాలి ఇంటర్నేషనల్ ఫుడ్కు సంబంధించి. రోమ్లో హెడ్ క్వార్టర్ ఉండేది, ఓకేనా? సో చూడండి, వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంటుందట అంటే వరల్డ్ ఫుడ్ ఆర్గనైజేషన్ రోమ్లో ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. రోమ్లో ఉంటుంది రోమ్ సిటీ ఎక్కడ ఉంటుందట అంటే ఇటలీ దేశంలో ఉంటుంది, రోమ్లో ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సైకత శిల్పిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి ఎవరు? సైకత శిల్పి, సైకతం అంటే ఇసుక అండి, సైకతం అంటే ఇసుక. సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, సుదర్శన్ పట్నాయక్ అంటే మీ క్వశ్చన్ మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందట అంటే ప్రముఖ వ్యక్తులు వాళ్ళకు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులని కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇలా తెలిస్తే ఖచ్చితంగా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి పేరిచ్చి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవాలి. రెగ్యులర్గా పేపర్ చదవండి, రెగ్యులర్గా న్యూస్లో ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా మనకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎవరట అంటే సుదర్శన్ పట్నాయక్. పట్నాయక్ అనే పేరు వస్తే అలాంటి మనము ఒడిశా స్టేట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే సైకత శిల్పులు అంటే ఇసుకలో ఆర్ట్ క్రియేట్ చేయడం, కట్టడాలు కట్టడం, అదేవిధంగా ఇసుకకు సంబంధించిన వర్క్స్లో వీళ్ళు అంటే ఆర్కిటెక్చర్లో చాలా ఫేమస్ పర్సన్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ తీర ప్రాంత రాష్ట్రాల్లో మాత్రమే ఉంటారు. నెక్స్ట్ రామ్వీర్ సుతార్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కషన్ చేసుకోవడం జరిగిందండి. రామ్వీర్ సుతార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఆర్కిటెక్చర్గా పనిచేయడం జరిగింది, ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ నాదప్రభు కెంపేగౌడ విగ్రహానికి ఈయన ఆర్కిటెక్చర్గా ఉండడం జరిగింది, ఇది బెంగళూరులో ఉండడం జరుగుతుందండి, ఓకేనా? అదేవిధంగా ఇలా చూసుకుంటూ పోతే అదేవిధంగా నెక్స్ట్ పర్సన్ గణపతి స్థపతి. ఈ గణపతి స్థపతి ఎవరట అంటే హైదరాబాద్ ట్యాంక్ బండి పైన బుద్ధుడి విగ్రహానికి రూపశిల్పి అండి. బుద్ధుడి విగ్రహం హైదరాబాద్ రూపశిల్పి అండి. ఇది 2016 తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అడగడం జరిగింది. చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అండి అరుణ్ యోగిరాజ్. మరి ఈ అరుణ్ యోగిరాజ్ ఎవరట అంటే ఢిల్లీలోని కత్త విపత్ మార్గంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహం ఉందండి, దాని రూపశిల్పి ఎవరట అంటే అరుణ్ యోగిరాజ్. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తప్పుగా రాయబడిన అంశాన్ని గుర్తించండి.
చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇవన్నీ స్పెషల్గా మీకోసము మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం డెప్త్గా అవసరమైన క్వశ్చన్ మీకోసం తీసుకొని రావడం జరిగింది. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో తప్పుగా రాయబడిన అంశాన్ని గుర్తించండి. ఏదైనా స్టార్టప్ కంపెనీ ఒక అమెరికన్ బిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉంటే దాన్ని యూనికార్న్ అంటారు. చాలా పదం ఇది, రెగ్యులర్గా న్యూస్లో ఉన్న పదం యూనికార్న్, గుర్తుపెట్టుకోండి. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, G20 దేశాల్లో వ్యూహాత్మక సహకారం ద్వారా స్టార్టప్లకు సహకారం అందించి స్టార్టప్ల అభివృద్ధికి తనవంతుగా భారత్ స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూప్ని ప్రారంభించింది. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్, స్టార్టప్ ఇండియా పథకాన్ని అరుణ్ జైట్లీ 16 జనవరి 2016 ఢిల్లీలో ప్రారంభించారు. ఎగ్జాక్ట్లీ ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, ఫోర్త్ ఆప్షన్ డి ఆప్షన్ అండి. స్టార్టప్ కంపెనీల స్థాపనలో యూనికార్న్ కంపెనీల సంఖ్యలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. ఇది తప్పండి, అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంటుందండి, థర్డ్ ప్లేస్. సో ఒకసారి క్వశ్చన్ గురించి మళ్ళీ ఒకసారి డిస్కషన్ చూడండి. ఒక కంపెనీ యూనికార్న్ కంపెనీనా కాదా అంటే ఏంటంటే అమెరికన్ డాలర్ ప్రకారం, అంటే డాలర్ డిఫరెంట్ కంట్రీస్లో డాలర్స్ కూడా ఉన్నాయండి. సపోజ్ ఎగ్జాంపుల్ కెనడియన్ డాలర్ కావచ్చు, ఆస్ట్రేలియా డాలర్ కావచ్చు. సో అమెరికన్ డాలర్ ప్రకారం చూడండి, అమెరికన్ డాలర్ ప్రకారం అమెరికన్ బిలియన్ డాలర్, బిలియన్ అంటే 100 కోట్లు అండి, అంటే 100 కోట్లు ప్రస్తుతం ఉన్న కరెన్సీ. ఎందుకంటే కరెన్సీ రోజు కరెన్సీ వాల్యూ మారుతుంది కాబట్టి ఒక అమెరికన్ డాలర్ని ప్రామాణికంగా తీసుకొని బిలియన్ డాలర్ సంపదను కలిగి ఉన్న సంస్థని యూనికార్న్ అంటామండి. ఓకేనా? నెక్స్ట్, G20 దేశాల వ్యూహాత్మక సహకారంకు స్టార్టప్లకు సహకారం అందించడానికి ఇండియా స్టార్టప్ 20 ఎంగేజ్మెంట్ గ్రూమ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఆల్రెడీ తెలుసండి, 2023 సెప్టెంబర్ చివరి వారంలో భారతదేశంలో G20 సమావేశం జరగబోతుంది. G20 సమావేశంలో భాగంగా భారతదేశం అనేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, అనేకమైన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. భారతదేశంలో దాదాపుగా 200 కార్యక్రమాలు జరగబోతున్నాయి, అనేక సమావేశాలు జరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి కూడా ముఖ్యమైన అతిథులు రాబోతున్నారు. కాబట్టి G20కి సంబంధించిన ప్రతి సమాచారం మనం తెలుసుకుంటే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఆల్రెడీ G20 గురించి ఒక ప్రీవియస్ ఒక క్లాస్లో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఏంటంటే G20 ట్రైకా అంటే ఏంటి, G20 ట్రైకా అంటే ఏంటంటే G20 సమావేశం ప్రస్తుతం జరుగుతున్న దేశం, అంటే ఈ సంవత్సరంలో జరుగుతున్న దేశం, గత సంవత్సరంలో జరిగిన దేశం, తర్వాతి సంవత్సరంలో జరగబోయే దేశం, ఈ 3 దేశాలను కలిపి G20 ట్రైకా అంటారు. మళ్ళీ చెప్తున్నాండి, ప్రస్తుత సంవత్సరం నిర్వహించిన సమావేశం నిర్వహించిన దేశము, గత సంవత్సరంలో సమావేశం నిర్వహించిన దేశము, వచ్చే సంవత్సరంలో సమావేశం నిర్వహించబోయే దేశము, ఈ 3 దేశాలు కలిపి కూడా G20 ట్రైకా అంటారు. 2023 G20 సమావేశం భారతదేశంలో జరగబోతుంది. 2023 తర్వాత 2024 బ్రెజిల్లో జరగబోతుంది. చాలా ఇంపార్టెంట్, 2024 బ్రెజిల్లో జరగబోతుంది. ఓకేనా? బ్రెజిల్ దేశంలో జరగబోతుంది. 2025 ఇది కూడా గుర్తుపెట్టుకోండి అవకాశం ఉంటే, 2025 అనేది సౌత్ ఆఫ్రికాలో జరగబోతుంది. మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఈ 3 దేశాలు కూడా బ్రిక్స్ దేశాలు, బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ అండి. అదేవిధంగా ఈ 3 దేశాలు G5 గ్రూప్లో కూడా మెంబర్ కంట్రీస్ అండి, గుర్తుపెట్టుకోవాలి. G5లో బ్రిక్స్ దేశాల్లో ఈ 3 దేశాలు అంటే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా సభ్యదేశాలుగా ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టార్టప్ ఇండియా. అసలు స్టార్టప్ కంపెనీ అంటే ఏంది? ఎవరైనా సరే వినూత్న ఆలోచనలతో వస్తే, అంటే ఒక ఇన్నోవేటివ్ థాట్స్తో వస్తే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వారికి పెట్టుబడి సహాయం అందించే కార్యక్రమమే స్టార్టప్ ఇండియా. ఓకేనా? స్టార్టప్ ఇండియా పథకం అనేది అరుణ్ జైట్లీ, మరి అరుణ్ జైట్లీ గారు ఎందుకు ప్రారంభించారట అంటే 2016 నాటికి అరుణ్ జైట్లీ భారత ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి అరుణ్ జైట్లీకి సంబంధించి, అలా మరణించడం జరిగింది. అయితే అరుణ్ జైట్లీ GST బిల్లు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గారే ఉన్నారు, ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గారు GST బిల్ అప్పుడు. అదేవిధంగా నోట్ల రద్దు సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా అరుణ్ జైట్లీ గారే ఉండడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా స్కీమ్ కాలంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. అదేవిధంగా GST బిల్లు ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గారు ఉండడం జరిగింది. నోట్ల రద్దు సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ గారు ఉండడం జరిగింది. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. అదేవిధంగా ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ ఒక స్టేడియం కూడా ఉంటుంది, ఫిరోజ్ షా కోట్లా స్టేడియం.
ఈ ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఢిల్లీలో ఉండే ఈ స్టేడియం పేరును మార్చడం జరిగింది. దాని పేరు ఇప్పుడు ప్రస్తుతానికి అరుణ్ జైట్లీ స్టేడియం అంటారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం పేరు అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంగా మార్చడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, స్టార్టప్ కంపెనీల స్థాపనలో యూనికార్న్ కంపెనీల భారత సంఖ్యలో భారతదేశం ప్రథమ స్థానం అంటున్నాము, కాదండి, భారతదేశం మూడో స్థానం. చూడండి, స్టార్టప్ కంపెనీలో కానీ యూనికార్న్ కంపెనీలో కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశము అమెరికా. అమెరికా ఫస్ట్ ప్లేస్లో స్టార్టప్ కంపెనీల స్థాపనలో యూనికార్న్లలో కూడా అమెరికా ఫస్ట్ ప్లేస్ ఉంది. రెండవ ప్లేసు చైనా దేశం ఉందండి, చైనా దేశము. మూడవ ప్లేసు భారతదేశం ఉంది, భారతదేశం ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే ఆప్షన్ డి అనేది రాంగ్ అండి, అంటే తప్పుగా రాయబడిన అంశం ఏంటంటే ఆప్షన్ డి, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఫోర్. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవంలో భాగంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం 10,000 ఎకరాల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతి వనంను ఏర్పాటు చేస్తున్నది? ఎస్, ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ దగ్గర. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ దగ్గర, ఓకేనా? సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించడం జరిగింది, డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం, నేషనల్ గుడ్ గవర్నెన్స్ డే అని కూడా చెప్పుకోవడం జరిగింది. అయితే అటల్ బిహారీ వాజ్పేయి అంటే బీజేపీ పార్టీ స్థాపకుల్లో ఆయన కూడా ఒకరు. బీజేపీ పార్టీ స్థాపన జరిగింది 1980 ఏప్రిల్ 6 అండి, బీజేపీ పార్టీ స్థాపన. సో బీజేపీ పార్టీ స్థాపనలో కీలకమైన వ్యక్తి ఎవరట అంటే వాజ్పేయి. సో ఆయన మాజీ ప్రధానిగా కూడా పనిచేయడం జరిగింది. అయితే ఆయన స్మృతి వనాన్ని గ్వాలియర్లో మధ్యప్రదేశ్ ప్రభుత్వము 10,000 ఎకరాల్లో స్థాపించడం జరుగుతుంది, ఏర్పాటు చేస్తున్నది. మరి గ్వాలియర్లోనే ఎందుకట అంటే అటల్ బిహారీ వాజ్పేయి జన్మస్థలం అండి, వాజ్పేయి గారి జన్మస్థలం. సో వాజ్పేయి గారి గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకుందాం, ఓకేనా? సో వాజ్పేయి గారు 1924 డిసెంబర్ 25 గ్వాలియర్లో జన్మించారు. అదేవిధంగా ఆగస్టు 16 2018 నాడు మరణించడం జరిగింది. సో ఈయనకు స్పెషాలిటీ ఏంటంటే చూడండి, భారతదేశం నుంచి ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి 1978 ఆయన హోంశాఖ మంత్రిగా ఉండేవాడు. 1978 హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో హిందీలో ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా ఆయన భారత ప్రధానమంత్రిగా పనిచేస్తున్న కాలంలో కూడా హిందీలో ప్రసంగించింది మొదటి వ్యక్తి, బట్ హోంశాఖ మంత్రిగా. తర్వాత భారత ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత యుఎన్ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించడం జరిగింది. యుఎన్ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించిన రెండో వ్యక్తి ఎవరట అంటే భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్, సో ఈయన గురించి తీసుకున్నట్లయితే 1996 13 రోజులు 1998 నుంచి 99 వరకు 13 నెలలు. అదేవిధంగా 1999 నుంచి 2004 వరకు అంటే 5 సంవత్సరాలు ఈ విధంగా 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఈయన కాలంలోనే భారతదేశంలో ఇండియా పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగిందండి, లాహోర్ బస్సు దౌత్యం ఈయన కాలంలో జరిగింది. ఈయన ఒక నినాదం కూడా ఇచ్చిండు మనకు, ఒక నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. అయితే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదం ఇచ్చింది ఎవరట అంటే వాజ్పేయి. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అనే నినాదం ఇచ్చింది ఎవరట అంటే నరేంద్ర మోడీ. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ వాజ్పేయి, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఎవరట అంటే నరేంద్ర మోడీ. ఇది గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా దేశ్ బచావో దేశ్ బనావో నినాదం ఇచ్చింది ఎవరని, ఓకేనా? సో అంటే నినాదాలు, ప్రముఖ వ్యక్తులు ఇచ్చిన నినాదాలు చాలా 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 ఇంపార్టెంట్, మనము వీటన్నిటిని నోట్ చేసుకుంటే మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రముఖ వ్యక్తులు. అదేవిధంగా చూడండి, వాజ్పేయి గారి గురించి ఒక పాయింట్ తీసుకుందాం ఫైనల్గా. ఈయనకు సంబంధించి ఈయన సమాధి పేరు, సమాధి సదైవ అటల్. చూడండి, భారత ప్రధానుల్లో
ముఖ్యమైన వ్యక్తులకు వారి సమాధులకు సంబంధించి పేరు కూడా ఉండదు. అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ శాంతివనం, ఇందిరాగాంధీ తీసుకుంటే శక్తి స్థల్, లాల్ బహదూర్ శాస్త్రి తీసుకుంటే విజయఘాట్, ఓకేనా? అదేవిధంగా రాజీవ్ గాంధీ తీసుకుంటే వీర్భూమి, ఇలా వారి ప్రముఖ వ్యక్తులు వారి సమాధుల పేర్లు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది తెలియదు, గుర్తుపెట్టుకోండి. సదైవ అటల్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పో 2022 సమావేశాలు ఎక్కడ జరిగాయి? ఎక్కడ జరిగాయి అంటే గోవాలో జరిగినాయండి, గోవాలో జరిగినాయి. సో 9వ ప్రపంచ ఆయుర్వేదిక్ కాంగ్రెస్ మరియు ఆరోగ్య ఎక్స్పో 2022 సమావేశాలు గోవాలో జరిగినాయండి. మరి ఎవరు నిర్వహించారట అంటే కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా గోవా రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా, ఓకేనా? ఆయుష్ మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరిగిందండి. మరి మొదటిసారిగా ఆయుర్వేద కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగిందంటే కొచ్చిలో జరిగిందండి, 2002 సంవత్సరంలో జరిగింది. ఇదేమో చూడండి, 9వది ఏంటంటే 2022 మొదటిది కోచిలో జరిగింది, కేరళలో ఉంటుందండి, ఇది కేరళ స్టేట్లో ఉంటుంది 2002లో. మరి అటల్ నగర్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్ రాజధాని వాస్తవానికి రాయ్పూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్ర రాజధాని పేరు రాయ్పూర్, కానీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే 2000 సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఉత్తరాఖండ్ జార్ఖండ్ ఈ మూడు రాష్ట్రాలు కూడా ఏర్పడడం జరిగింది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రము బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, అటల్ బిహారీ ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన గుర్తుగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ పేరు పెట్టడం జరిగింది. అటల్ నగర్ అంటే ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని పేరు అటల్ నగర్గా మార్చడం జరిగింది. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ ఏంటంటే అదంటే అలహాబాద్ ఉంది కదండి, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అలహాబాద్ పేరును మార్చడం జరిగింది. ఇప్పుడు అలహాబాద్ పేరు మార్చి ప్రయాగ్రాజ్గా మార్చడం జరిగింది. అలహాబాద్ ప్రస్తుతం పేరు ప్రయాగ్రాజ్, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశం అనేకమైన కట్టడాల పేర్లు కానీ, అనేకమైన రైల్వే స్టేషన్ల పేరు కానీ, కోస్టల్ ఏరియాస్ ప్లేస్ కానీ, అదేవిధంగా అనేక నగరాల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ మారుస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పేరు మార్చడం ఇంగ్లీష్ పేర్లు ఉంటాయండి ఎక్కువ పేర్లు, అదే బీజేపీ గవర్నమెంట్ అయితే హిందీ పేర్లు ఎక్కువ మారుస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? ఎగ్జాంపుల్ కోల్కతా సంబంధించి తీర ప్రాంతం, కోల్కతా ఓడరేవు పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా మార్చడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పేర్లు మార్చడంలో, కొన్ని ఇంపార్టెంట్ పాత పేర్లు కొత్త పేర్లు కూడా తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్, యుఏఈ జాతీయ దినోత్సవం 2 డిసెంబర్ తేదీన జరుపుకుంటారు. యుఏఈలో ఏ ప్రాచీన భారత బుద్ధ విద్యను, సారీ అండి చిన్న మిస్టేక్, ఇక్కడ యుద్ధ విద్య అండి, ఇది యుద్ధ విద్య, ఓకేనా? చిన్న మిస్టేక్ అండి, యుద్ధ విద్య, సారీ, యుద్ధ విద్య భారతీయ విద్యార్థులు ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. ఆన్సర్ ఏంటంటే కలరియపట్టు అండి. చూడండి, యుఏఈ అంటే యుఏఈ, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అండి, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్. జాతీయ దినోత్సవము 2 డిసెంబర్ అండి, 2 డిసెంబర్. అయితే 2 డిసెంబర్ రోజు భారతీయ విద్యార్థులు కలరియపట్టు అంటే అదొక యుద్ధ విద్య అండి, కలరియపట్టు అనేది ఒక యుద్ధ విద్య, ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది. కలరియపట్టు యుద్ధ విద్య కేరళ రాష్ట్రానికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. అయితే భారతీయ విద్యార్థులు అక్కడ అంటే యుఏలో ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా సాధించడం జరిగింది. మరి మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాము. మల్లకంబ అనేది మహారాష్ట్రలో చాలా ఫేమస్ అండి, అంటే భారతదేశ వ్యాప్తంగా కూడా ఉంది కానీ ఫేమస్ ఇన్ మహారాష్ట్ర, ఇది మహారాష్ట్రలోనే అత్యధికంగా ఫేమస్. అయితే రీసెంట్గా మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది, మహారాష్ట్ర ప్రభుత్వం తన రాష్ట్ర సాహస క్రీడగా ఏ క్రీడను ప్రకటించిందని చెప్పడం జరిగిందట, అంటే దహీ హండి అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దహీ హండి అంటే ఏమని చెప్పినామండి, ఉట్టి కొట్టడం అనే క్రీడ ఇది సింపుల్గా. అదే మల్లకంబం అంటే ఏంటంటే ఒక పోల్ను పాతడం జరుగుతుందండి, ఒక పోల్ను పాతి దానిపైన ఒకరికంటే ఎక్కువ కానీ దానిపైన సాహస క్రీడలు చేయడం జరుగుతుందండి. అంటే ఒక కట్టెలాగా ఉంటుందండి, సింపుల్గా ఒక వుడ్తోని ఇక పాతి దానిపైన విన్యాసాలు చేయడం అండి. సో దాన్ని మల్లకంబ అంటారు. మరి తాంగ్తా అనేది ఏంటంటే
అరుణాచల్ ప్రదేశ్లో ఒక పెయింటింగ్ టైప్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఒక పెయింటింగ్ టైప్ అనండి. నెక్స్ట్ వల్లం కల్లి అనేది ఇది కేరళ రాష్ట్రంలో ఫేమస్ అండి. కేరళ రాష్ట్రంలో మరి వల్లం కల్లి అంటే స్నేక్ బోట్ రేస్ అండి ఇది అంటే పడవల పోటీ అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే పడవల పోటీ. ఓకేనా? నెహ్రూ కప్ దీనికి చాలా ఫేమస్ అండి. నెహ్రూ కప్ అనేది పడవలకు సంబంధించిన పోటీ అండి. ఇది కేరళ రాష్ట్రంలో జరుగుతుందండి, వెంబనాడ్ సరస్సులో జరుగుతుంది. ఓకేనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక క్రీడాకారులు పాల్గొనే క్రీడ ఏంటంటే అంటే ఇది బోట్ రేస్ అండి. బోట్ రేస్, నెహ్రూ కప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన బాంబు సైక్లోన్ ఏ దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది? డైరెక్ట్ ఆన్సర్ చెప్పేద్దామండి, అమెరికా. ఎస్, ఇది వార్తల్లో చాలా ఉంది, బాంబు సైక్లోన్. మరి బాంబు సైక్లోన్ అంటే ఏంటండి? సడన్గా వాతావరణ పరిస్థితులు మారిపోవడం, 10 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది పడిపోవడం, హిమపాతం జరగడం. హిమపాతం అంటే మంచు కురవడం, సాధారణం కంటే ఎక్కువగా మంచు కురిసి ఉష్ణోగ్రతలు అత్యధికంగా పడిపోవడం, 10 నుంచి 15 డిగ్రీలో పడిపోవడం, అంటే -డిగ్రీస్లో కూడా టెంపరేచర్ ఉంటుందండి. దానివల్ల విపరీతమైన మంచు కురిసి జనజీవనం అనేది ఇబ్బందులకు గురవుతుందండి. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు క్రిస్మస్ వేడుకలు కూడా జరుపుకోలేని పరిస్థితిలో అమెరికా పౌరులు ఉన్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టు, బాంబు సైక్లోన్ అనేది. ఎస్, సో బ్రెజిల్ అంటే మనకి ఏం గుర్తొస్తుందండి? బ్రెజిల్ అనగానే మనకు గుర్తొచ్చేది సాంబా డ్యాన్స్, ఫుట్బాల్. 5 సార్లు వరల్డ్ కప్ గెలిచిన జట్టు బ్రెజిల్, ఎక్కువసార్లు. అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువ ప్రాంతం అనేది బ్రెజిల్ దేశంలో ఉంటుంది. ఓకేనా? బ్రెజిల్లో 2016లో రియోలో ఒలింపిక్స్ క్రీడలు కూడా జరగడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బ్రెజిల్ అనేది బ్రిక్స్లో మెంబర్ కంట్రీ, G5లో కూడా మెంబర్ కంట్రీ, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్ట్రేలియా. సో కంగారు దేశం అంటారు, ఆస్ట్రేలియా అనేది కంగారుల దేశం, ల్యాండ్ ఆఫ్ కంగారోస్ అంటారు. సో మీ అందరికీ తెలిసిన దేశమే. నెక్స్ట్ మంగోలియా. మంగోలియా దేశం అనేది రష్యాకు చైనాకు మధ్యలో ఉంటుందండి. మంగోలియా దేశం అనగానే అందరికి గుర్తురాదు చెంగీజ్ ఖాన్. ఇది చాలా చాలా ఒక యుద్ధ వీరుడు చెంగీజ్ ఖాన్. రష్యా చైనా దేశం మధ్యలో మంగోలియా దేశం ఉంటుంది. సో అదే మంగోలియా ప్రాంతంలో గోబీ ఎడారి కూడా ఉంటుంది, గోబీ ఎడారి కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ ఇండియా రిపోర్ట్ 2020 ప్రకారం అత్యధికంగా భారతీయులు వెతికిన వ్యక్తి ఎవరు, అంటే సెర్చ్ చేయడం జరిగింది, భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తి ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, నూపుర్ శర్మ. సో నూపుర్ శర్మ అనేది 2022లో ఈమె చాలా పాపులర్ కావడం జరిగింది. అంటే పాపులర్ అంటే మంచి పద్ధతిలో కాదండి, వివాదాస్పదం కావడం జరిగింది. సో మహమ్మద్ ప్రవక్త పైన, ముస్లింల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ఈమె వివాదాస్పదంగా కామెంట్ చేశారని చేయడం జరిగిందండి. సో దాంతోపాటు గూగుల్లో సెర్చ్ చేసిన, అత్యధికంగా సెర్చ్ చేసిన వ్యక్తిగా నూపుర్ శర్మ, అంటే మీ బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. సో నెక్స్ట్ ఎవరట అంటే అంజలి అరోరా. ఈ అంజలి అరోరా ఏంటంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ అండి, సోషల్ మీడియా స్టార్ అండి. సో దానివల్ల ఇంత పాపులర్ అయింది కాబట్టి ఆమెను కూడా సెర్చ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరంటే ద్రౌపది ముర్ము. సో ఈమె సంతాల్ ట్రైబ్ అండి. ద్రౌపది ముర్ము అందరికీ తెలుసామే, ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన మహిళ. ఒక అంగన్వాడీ టీచర్గా పనిచేసి తర్వాత కౌన్సిలర్గా విజయం సాధించి తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత ఒక రాష్ట్రానికి గవర్నర్గా, అంటే జార్ఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా భారతదేశానికి 15వ రాష్ట్రపతిగా, అంటే 16వ రాష్ట్రపతి, 15వ వ్యక్తి అండి, విజయం సాధించడం జరిగింది. భారతదేశంలో 2 మహిళలు మాత్రమే రాష్ట్రపతులుగా పనిచేయడం జరిగింది. మొదటి మహిళ శ్రీమతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్. రెండవ మహిళ ఎవరట అంటే ద్రౌపది ముర్ము. మీ చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా గిరిజన తెగల నుంచి ఒక మహిళ భారతదేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం కూడా ఒక రికార్డు కాబట్టి మనం గుర్తుపెట్టుకో. ద్రౌపది ముర్ము గారికి సంబంధించిన ప్రతి సమాచారం మన దగ్గర ఉండాలండి. ఖచ్చితంగా ఎన్నుకోబడ్డారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, అడిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయండి. నెక్స్ట్ రిషి సునాక్. సో రిషి సునాక్ గురించి మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. రిషి సునాక్ అతి చిన్న వయసులో, అంటే ఈయన భారత సంతతి వ్యక్తి అండి, అతి చిన్న వయసులో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడిన వ్యక్తి రిషి సునాక్. వీళ్ళ మామ అత్తామామలు, అంటే వీళ్ళకి సంబంధించి వీళ్ళ భార్య తల్లిదండ్రులు ఎవరట అంటే మీకు ఏం చెప్పుకున్నామండి? సో నారాయణమూర్తి సుధామూర్తి అండి, ఇన్ఫోసిస్ చైర్మన్,
అండ్ ఫౌండర్స్ అండి వాళ్ళు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే చూడండి, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ వీక్ అండి, నేషనల్ గుడ్ గవర్నెన్స్ వీక్, నేషనల్ ఆడిట్ డే చాలా ఇంపార్టెంట్, ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ వీక్. సో డేట్స్ అండ్ నవంబర్ 16, నవంబర్ 19 నుంచి 15, డిసెంబర్ 2025, అదేవిధంగా ఆగస్ట్ 1 to 7, డిసెంబర్ 8 to 14. సో సరైన సమాధానాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. దీనికి రేపు ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. థ్యాంక్ యూ ఆల్.